చాగళ్ళు. రైతుల అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. రైతుల ఆర్థిక భరోసాకు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు. వ్యవసాయాన్ని పండగ చేసిన జగనన్న ప్రభుత్వం. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత. రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధి కాంక్షిస్తూ ప్రతి రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక ఎదుగుదలకు భరోసానిస్తుందని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. శనివారం చాగళ్ళు గ్రామంలో 21.5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కేంద్రాల ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు మెరుగైన సూచనలు సలహాలు ఇచ్చి రైతులకు లాభసాటిగా వ్యవసాయం చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. అప్పులు పాలైపోయి రైతన్నలందరూ కూడా వ్యవసాయం చేయలేని పరిస్థితిలో ఉన్న వారందరినీ ఆదుకున్నది రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా దగ్గరుండి చూసిన జగనన్న ఈ రోజున రైతుల పక్షాన నిలబడి రైతు బాంధవుడిగా ఈ రోజున మరి నాణ్యమైన ఉచిత కరెంటుని ఇస్తూ వ్యవసాయం చేసుకోండి అని చక్కగా రైతన్నలకి అన్ని సకల సదుపాయాలు కల్పించి ఈ రోజున ప్రతి ఒక్క విషయంలో ఆఖరికి నిన్నగాక మొన్న మన దగ్గర జరిగిన తుఫాను భారీ వర్షాల వలన అరటి పంట నష్టం వస్తే అసలు మన రైతన్నలందరికీ కూడా తెలియదు. మేము గడప గడపకు వెళ్ళి మీకు మొన్న అరటి నష్టము మీకు వచ్చింది అంటే అవునా అండి మాకు తెలియదని అప్పుడు చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు బ్యాంక్ బుక్స్. అంటే ఏ విధంగా ఈ రోజున ప్రతి అంశంలో కూడా అడుగడుగున రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నారు, అన్ని వర్గాల వారికి కూడా ఏ విధంగా న్యాయం చేస్తున్నారో మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో మనం చూస్తున్నాం ఈ రోజున.